హలో అండి, వెల్కమ్ టు విజయస్ కుకింగ్. ఫ్రెండ్స్, మనము పాలు కాగిపెట్టేటప్పుడు అనుకోకుండా పాలు ఇలా విరిగిపోతాయి కదా, అలాంటప్పుడు ఈ యొక్క పాలను పడేయకుండా వీటితో మంచి స్వీట్ రెసిపీ అనేది మనము చేసుకోవచ్చు. అయితే పాలు విరిగిన తర్వాత ఈ పాలను ఇంకొంచెం పాల శాతం విరగడానికి దీంట్లోకి వెనిగర్ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. వెనిగర్ అయినా సరే, నిమ్మరసం అయినా సరే వేసుకోవాలి. నేను ఒక స్పూన్ వరకు వెనిగర్ని ఒక పావు కప్పు నీళ్ళల్లోకి దీన్ని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇప్పుడు కాగే పాలల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా ఉంటే పాల శాతం అనేది విరిగి ఇంకా మనకు పన్నీర్ అనేది ఏర్పడుతుందన్నమాట. ఇలా ఒక 2-3 నిమిషాలు కలుపుకొని కాగనివ్వండి. ఆ తర్వాత వీటన్నింటిని మనము వడగంటలోకి తీసుకోవాలి. మనము వడేసుకొని ఆ కింద నీళ్లు పడేసి ఆ తర్వాత ఇలా వడవేసుకున్న ఈ యొక్క పాలకోవను మనము చల్ల నీళ్ళతో కడుక్కోవాలి. చూడండి, నేను వాటర్తో కడిగాను. తర్వాత అదే గిన్నెలోకి మళ్ళీ ఈ యొక్క పాలకోవని వేస్తున్నాను. తర్వాత దీంట్లోకి అరకప్పు వరకు చక్కెరను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న బాదం పలుకులు, కాజు పలుకులు ఉంటాయి కదా, ఆ ముక్కలైన సరే వేసుకోవచ్చు. ఇలా చక్కెర మొత్తం కరిగి ఆ తర్వాత ఇది కొంచెం మనకు నీళ్ళ నీళ్ళగా అవుతుంది. చక్కెర కరిగే కొద్దీ ఆ యొక్క నీళ్ళు అనేది కూడా తగ్గి కొంచెం చిక్కపడేటప్పుడు మనం దీన్ని దించుకొని మనము మిక్సీ అనేది చేసుకోవాలి. కొంచెం నీళ్ళు అప్పుడు కాకుండా కొంచెం నీళ్ళని డ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. నేను మిక్సీ చేసి చూపిస్తాను. చూడండి, నేను ఈ విధంగా మిక్సీ చేసుకున్నాను. కొంచెం నీళ్లు తగ్గాక మిక్సీ చేశాను. ఆ తర్వాత ఏదైనా ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న దాంట్లోకి ఈ యొక్క పాలకోవ మిశ్రమాన్ని వేసుకొని ఇలా స్పాచులాతో కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ కొంచెం గట్టిగా ఇలా సెట్ అయ్యేటట్టుగా మనము ఈ యొక్క ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా కట్ అనేది చేసుకోండి. కొద్దిగా చల్లన్న తర్వాత కనుక సర్వ్ చేస్తే ఎంతో రుచికరమైన పాలకోవా రెడీ. అయితే పాలు విరిగేంత వరకు మనం ఉండకుండా మనం ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను వీటిపైన కొన్ని కాజు పలుకులను ఈ విధంగా ఉంచుతున్నాను. తర్వాత సర్వ్ అనేది చేస్తున్నాను. నచ్చితే ట్రై చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోనకుండా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.